ఆదికాండము 22వ అధ్యాయము 11 నుండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమి చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని, ఇందువలన నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తటున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లానెను, నీవు నీకు ఒక్కడే అయ్యున నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. హల్లెలూయా. ఇదే వాగ్దానము యాకోబు దర్శనములో కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు కదా. ఇది రుజువు పరుస్తూ ఉంటాడు దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానము ఆయన నెరవేర్చే వరకు ఆయన దూత ద్వారా నీకు జ్ఞాపకము చేస్తూనే ఉంటాడు. ఆయనకున్నటువంటి ఒక్కగానొక కుమారుడు ఆయన తీసుకొని వెళ్ళి దేవుడు బలిమన్నప్పుడు ఆయన ఆ కత్తి ఎత్తి పట్టుకుంటాడు చంపడానికి. కానీ దేవదూత వెళ్ళి మరి ఆయనను ఆపివేస్తోంది. నేను ఎందుకు ఈరోజు దేవదూతల విషయాలను మీకు నేను చెప్తున్నానంటే, అమ్మ మీరున్న పరిస్థితిలో మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేయడానికి ఈరోజు దేవుడు తన దూతలను మీ కొరకు ఏర్పాటు చేశాడు. వారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు. ఎవరినమ్మా? దేవుని బిడ్డలైన మిమ్మల్ని, విశ్వాసులైన మీకు సహాయం చేయడానికి. హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడిన దేవదూతలు, హాగరుతో మాట్లాడిన దేవదూత, లోతుతో మాట్లాడిన దేవదూత, కొన్ని సందర్భాల్లో మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం మంచి చెడులను జరిగించడానికి వారు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. నువ్వు మంచి నీ జీవితంలో కోరినప్పుడు మంచి కొరకే వారు నీకు సహాయం చేస్తారు. దేవుని వాగ్దానమును నెరవేర్చడానికి, దేవుడు మన జ్ఞానాన్ని పెంచడానికి, మన జీవితాలను ఒక నూతనమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి, అంటే నీకు సహాయం చేయడానికి ఎవరు లేరన్ను బాధపడద్దు. నిన్ను బలపరచడానికి నీకు ఎవరు లేరన్ను బాధపడద్దు. ఇదిగో దేవదూత దేవుని దగ్గర నుండి నీకోసము వర్తమానమును తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రతి ఆదివారము దేవుడు మాకు మరి దేవుని దగ్గర నుండి ఆ వర్తమానమును మాకు అందజేస్తున్నాడని నమ్ముతున్నారు? చేయలేదా? హల్లెలూయా. మరి తప్పకుండా దేవుడు మరి మనము విధేయత కలిగి ఉన్నప్పుడు, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, లోబడే తత్వం మనం కలిగి ఉన్నప్పుడు, హాగరుకు చెప్పాడు కదా దేవదూత, అమ్మా నువ్వు తిరిగి వెళ్ళి నువ్వేమి చేయాలా? సారా చేతి కింద నలుగుటకు నువ్వేం చేయాలా? నువ్వు తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలా? అయ్యో అదేంటి, నేను పారిపోయొచ్చాను కదా. లేదు, దేవుని చిత్తం వేరే ఉంది. అది నెరవేరాలంటే నువ్వు వెళ్ళాలా. హల్లెలూయా. చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో, ఏ స్థితిలో అయితే నువ్వు నలిగిపోతున్నావో, నువ్వు అక్కడికి సంతోషంగా నువ్వు వెళ్ళొచ్చు అంట. హల్లెలూయా. దేవుని చిత్తముని పట్ల నెరవేర్చబోతున్నాడు దేవుడు, దేవుని చిత్తముని పట్ల నెరవేర్చబోతున్నాడు దేవుడు. కొన్నిసార్లు నీకు బాధ ఉండొచ్చు, నీకు వేదన ఉండొచ్చు,
తిరిగి నేను మళ్ళీ ఆ ప్రాంతంలో తిరిగి నేను మళ్ళీ అదే జీవితము నా వల్ల కాదు దేవాను అనుకోవచ్చు. కానీ దేవుని చిత్తము నెరవేర్చడానికి నిన్ను దేవుడు నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. చాలా గొప్ప ప్రణాళిక ఉన్నది, చాలా గొప్ప ప్రణాళిక ఉన్నది నీ పట్ల. కొన్నిసార్లు శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేను ఒకవేళ మళ్ళీ సారా దగ్గరికి వెళ్తే నేను బ్రతకలేనేమో. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన దూతను పంపి సొదొమను ఎలాగైతే దేవుడు నాశనము చేశాడు ఆ పట్టణాలను, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఉంటాయన్నమాట అవి రెండు, వాటిని నాశనము చేసి దేవునికి లోబడిన వారిని అబ్రహాము లోతు విషయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వేడుకున్నాడు దేవుణ్ణి. కాబట్టి లోతును లోతు కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి ఈరోజు దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నన్ను కాపాడుతాడు? నేను ఈరోజు చెప్తున్నాను మీకు, ఈరోజు నుండి దేవుడు తన దూతను నీ జీవితంలోనికి ఆయన పంపిస్తాడు. నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు సహాయము చేస్తాడు. ధైర్యము కలిగి ఉండండి, విశ్వాసముతో ముందుకెళ్ళండి. దేవుని వాగ్దానముని పట్ల ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తా ఉన్నాను. ఈ లోకములో శ్రమ కలుగును, కానీ నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, ధైర్యము కలిగి ఉండు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు సహాయము చేస్తాను. ఇదిగో నీకు ఇచ్చిన వాగ్దానము నేను నెరవేరుస్తాను. అప్పటి వరకు, ఆ వాగ్దానము నెరవేరు వరకు, ఇదిగో తగ్గింపు జీవితాన్ని కలిగి లోబడి నువ్వు జీవించినప్పుడు నీ పట్ల నేను గొప్ప కార్యాలు చేస్తాను. అవును ప్రభా, ఈ మాటలను బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ నీ దూతల సహాయమును నీ బిడ్డలకు దయచేయండి. ప్రభా, నీవు మరి నాకు మొర్రపెట్టగా నేను వారికి నిశ్చయముగా మరి జవాబునిస్తానన్నావు ప్రభా, ఉత్తరమునిస్తానన్నావు. కాబట్టి ప్రభా, నీవు ఆ యొక్క మాటలను వారికి తెలియచేసి ఉన్నారు, నేను నమ్ముతా ఉన్నాను. అనేకమైన గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించి గొప్ప సాక్ష్యాలతో ఇక్కడ నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.